ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ డిసెంబర్ 25, 2008 రిలీజైంది. ఇది ట్రెడిషనల్ స్టైల్లో రాసిన ఒక ఫ్యాంటసీ కథ. 1922 ఒక మ్యాగజైన్లో మొదటగా దీనిని పబ్లిష్ చేశారు. తర్వాత డేవిడ్ ఫించర్ డైరెక్షన్లో కొన్ని మార్పులు చేసి 2008 రిలీజ్ అయింది. బ్రాడ్ పిట్ హీరోగా యాక్ట్ చేశాడు. బేసిక్గా ఒక మనిషి తల్లి గర్భం నుంచి పుట్టి కొన్ని రోజులు ఆమె దగ్గరే పెరిగి తర్వాత సమాజం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని సుఖాలను అనుభవిస్తూ కష్టాలను భరిస్తూ సమస్యలను ఎదుర్కొంటూ తన జీవితాన్ని గడుపుతాడు. అలాగే రోజులు గడిచే కొద్దీ వయసుతో పాటు శరీరం కూడా ముడతలు పడి ముసలితనం వస్తుంది. ఇదంతా కూడా ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది. కానీ అదే మనిషి రివర్స్గా ముసలాడిగా పుడితే ఏం జరుగుతుంది? అతని జీవితం ఎలా సాగుతుంది? ఈ మూవీలో బెంజమిన్ బాటన్ అనే వ్యక్తి ఇలాగే రివర్స్గా పుడతాడు. అతను పుట్టినప్పుడు ముసలాడిగా పుట్టి చనిపోయే ముందు ఒక పసిపిల్లాడిలా ఉంటాడు. సాధారణంగా రోజులు గడిచే కొద్దీ మనకి ముసలితనం వస్తుంది. కానీ బెంజమిన్ బాటన్కి రోజులు గడిచే కొద్దీ ముసలితనం పోయి వయసు పిల్లాడిలా కనపడతాడు. పుట్టగానే ముసలాడిగా ఉన్న అతను 80 ఏళ్ళు వయసు వచ్చాక చిన్నపిల్లాడిలా మారిపోతాడు. దీనికి తోడు డైసీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రోజులు గడిచే కొద్దీ ఆమెమో ముసలమ్మలా అయిపోతుంది. హీరో చిన్నపిల్లాడిలా తయారవుతాడు. ఇలా స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా సాగుతుంది. బ్రాడ్ పిట్ని ముసలాడుగాను అలాగే చిన్నపిల్లాడుగాను చూపించడానికి మోషన్ క్యాప్చర్ ద్వారా రియలిస్టిక్గా తీశారు. మూవీలోకి వెళ్లే ముందు మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. 1, బెంజమిన్ బాటన్. 70 సంవత్సరాల వయసులో జన్మించిన వ్యక్తి. పుడుతూనే తల్లి చనిపోవడంతో నర్సింగ్ హోమ్ని నడుపుతున్న క్వీనీ అనే అమ్మాయి పెంచి పెద్ద చేస్తుంది. ప్రొజేరియా అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. దీనినే బెంజమిన్ బాటన్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన వారు పుట్టడమే ముసలాడిగా పుడతారు. ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్తో తన గురించి తానే చెప్పుకుంటూ ఉంటాడు. రోజులు గడిచే కొద్దీ ముసలితనం పోయి యుక్త వయసులోకి వస్తాడు. స్టోరీ మూవ్ అయ్యే కొద్దీ బెంజమిన్ బాటన్ వయసు ప్రభావం, అతను ముసలితనం నుంచి యుక్త వయసుకు మారే విధానం మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2, డైసీ ఫుల్లర్. కథలో హీరోయిన్. మూవీ స్టార్టింగ్లో మనకి కనపడే ముసలావిడే ఈ డైసీ ఫుల్లర్. బెంజమిన్ రాసిన డైరీ ద్వారా మనకి స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. న్యూయార్క్ సిటీలో ఒక కంపెనీలో డ్యాన్సర్గా పనిచేస్తూ ఉంటుంది. తను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నర్సింగ్ హోమ్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మ ద్వారా మొదటిసారిగా బెంజమిన్ బాటన్ని కలుస్తుంది. 3, క్వీనీ. కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువ. నర్సింగ్ హోమ్ని నడుపుతూ ఉంటుంది. బెంజమిన్ బాటన్ని వాళ్ళ తండ్రి నర్సింగ్ హోమ్ మెట్ల మీద ఉంచినప్పుడు మొదటిసారిగా ఏమి చూస్తుంది. అప్పటికే ఆమెకు సంతానం ఉండదు. మొదటిసారి చూసినప్పుడు భయపడినా తర్వాత చెల్లెలు కొడుకు అని అబద్ధం చెప్పి చేరదీసి పెంచి పెద్ద చేస్తుంది. దేవుడిచ్చిన గిఫ్ట్గా భావిస్తుంది. ఇవి కథలో మెయిన్ క్యారెక్టర్స్. ఇప్పుడు స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. హాస్పిటల్లో ఒక ముసలావిడ బెడ్ మీద పడుకొని కొన ఊపిరితో ఉంటుంది. ఆమె పేరు డైసీ. అక్కడే తన కూతురు కరోలిన్ కూడా ఉంటుంది. బయట చూస్తే వర్షం చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది. తల్లి చివరి దశలో ఉండడంతో కూతురు చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధను పోగొట్టడానికి తన కూతురికి ఒక విషయం చెప్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అద్భుతంగా గడియారాన్ని తయారు చేసిన క్లాక్ మేకర్ గురించి ఆమె తన కూతురికి చెబుతుంది. కానీ ఆ గడియారంలోని టైం అనేది ముందుకి కాకుండా వెనక్కి తిరుగుతుంది. దీన్ని తయారు చేసిన క్లాక్ మేకర్ ఉద్దేశం ఏమిటంటే తన కొడుకుతో సహా యుద్ధ సమయంలో ఓడిపోయిన సైనికులు తిరిగి ఇంటికి వచ్చి ప్రశాంతంగా జీవించడానికి ఈ గడియారాన్ని తయారు చేశానని అతను చెప్తాడు. తర్వాత ఒక డైరీ ద్వారా డైసీ తన కూతురికి మూవీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. 1918 బెంజమిన్ బాటన్ జన్మిస్తాడు. అదే టైంలో క్లాక్ మేకర్ రైల్వే స్టేషన్ కోసం తన గడియారాన్ని తయారు చేస్తాడు. ముసలాడిగా తన తల్లికి జన్మించిన వెంటనే అందరూ చూసి ఆశ్చర్యపోతారు. అతను పుట్టగానే తల్లి మరణిస్తుంది. ముసలాడిగా పుట్టడం వల్ల తండ్రి నర్సింగ్ హోమ్ దగ్గర మెట్ల మీద ఆ పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోతాడు. అక్కడే నర్సింగ్ హోమ్ని నడుపుతున్న క్వీనీ అనే ఆవిడ అతను చూసి మొదట ఆశ్చర్యపోయినా పిల్లలు లేకపోవడంతో పెంచి పెద్ద చేయాలని నిర్ణయించుకుంటుంది. బెంజమిన్ బాటన్ అనే పేరు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత తను చిన్నపిల్లాడిగా ఉన్నప్పటికీ నర్సింగ్ హోమ్లో ఉండే ప్రతి వ్యక్తిలాగే అతను కూడా ముసలాడిగా కనిపిస్తాడు. తన కళ్ళతో చూడటానికి, ఇతరులు చెప్పింది వినడానికి చాలా కష్టపడుతుంటాడు. వీల్ చైర్లో ఉంటాడు. నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు.
ఒకరోజు క్వీనీ దగ్గరే ఉన్న చర్చి పాస్టర్కి చూపిస్తుంది. ఆ పాస్టర్ ప్రేయర్ చేయడంతో బెంజమిన్ స్లోగా నడవడం స్టార్ట్ చేస్తాడు. కానీ చర్చి పాస్టర్ చనిపోతాడు. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా అమ్మకి తెలియకుండా బయటికి వెళ్ళి సమాజంలో జరుగుతున్న విషయాలు తెలుసుకుంటాడు. నైట్ ఇంటికి వెళ్ళగానే అమ్మతో బాగా తిట్టించుకుంటాడు. అయినా కూడా బయటికి వెళ్ళాననే ఆనందంతో హ్యాపీగా ఉంటాడు. కొన్ని రోజులకి ఒక చిన్న పార్టీలో బెంజమిన్ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతను డైసీ అనే 7 ఏళ్ల అమ్మాయిని కలుస్తాడు. వాళ్ళిద్దరూ చాలా దగ్గరవుతారు. అదే పార్టీలో క్వీనీ గర్భవతిని తెలిసి బెంజమిన్ కొద్దిగా అసూయపడతాడు. ఒకరోజు అందరూ పడుకున్న తర్వాత డైసీ బెంజమిన్లు కలిసి మాట్లాడుకోవాలని ట్రై చేస్తారు. డైసీ వాళ్ళ అమ్మమ్మ చూసి బాగా తిడుతుంది. అలా తిట్టడంతో బెంజమిన్ బాగా బాధపడతాడు. తర్వాత బెంజమిన్ శారీరకంగా ఎదగడం ప్రారంభిస్తాడు. తనకు తానుగా స్నానం చేసుకోగలడు. అక్కడ ఉన్న ముసలి వాళ్ళతో పోల్చుకుంటే తను యుక్త వయసులో ఉన్నట్లు కనిపిస్తాడు. శారీరకంగా కొద్దిగా బలంగా తయారవుతాడు. తర్వాత క్వీనీ ఇంటికి కొత్తగా వచ్చిన ఒక ముసలావిడ ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుంటాడు. తర్వాత ఒక షిప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ షిప్కి కెప్టెన్ మైక్. బెంజమిన్ ముసలాడిగా ఉన్నప్పటికీ కెప్టెన్ మైక్ అతను పనిచేయడానికి ఒప్పుకుంటాడు. కానీ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. బెంజమిన్ ఇదంతా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. మాటల మధ్యలో బెంజమిన్కి ఇంకా పెళ్లి కాలేదని మైక్ తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఫుల్గా తాగి ఒక వేశ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ బెంజమిన్ వాళ్ళ తండ్రిని కలుస్తాడు. కానీ ఆ విషయం బెంజమిన్కి తెలియదు. వాళ్ళ తండ్రి కారు ఎక్కమని ఆఫర్ చేస్తాడు. బెంజమిన్ ఎక్కి వేరే బార్కు వెళ్ళి మళ్ళీ తాగుతాడు. తర్వాత తాగుతూ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ బాగా చివట్లు పెడుతుంది. తర్వాత రోజు బెంజమిన్ డైసీని తను పనిచేస్తున్న షిప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. తర్వాత బెంజమిన్ 15 ఏళ్ల వయసులో షిప్లో పనిచేయడానికి డైసీని అలాగే తల్లిదండ్రులను వదిలేసి వెళ్తాడు. అప్పటికి డైసీ వయసు 12 ఏళ్ళు. బెంజమిన్ షిప్లో పనిచేయడానికి వెళ్తాడు. అక్కడే కొన్నేళ్ళు గడుస్తాయి. డైసీ పెద్దగా అయిపోతుంది. ఒక డ్యాన్సర్గా శిక్షణ తీసుకుంటూ ఉంటుంది. తర్వాత బెంజమిన్కి తన ముసలితనం మెల్లగా తగ్గి యుక్త వయసులోకి రావడం స్టార్ట్ అవుతుంది. బెంజమిన్ ఉండే హోటల్లో ఎలిజబెత్ పరిచయం అవుతుంది. ఆమెకు ఇంతకు ముందే పెళ్ళి అయిపోయి ఉంటుంది. కేవలం నైట్ టైంలో మాత్రమే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తనకు ఈత కొట్టడం అంటే ఇష్టమని ఒక ఇంగ్లీష్ ఛానల్లో ట్రై చేస్తూ ఉన్నానని చెప్తుంది. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు క్లోజ్గా బిహేవ్ చేసుకుంటారు. కానీ ఒకనొక టైంలో ఎలిజబెత్ అదృశ్యమైపోతుంది. తర్వాత జపనీయుల షిప్పై బాంబులు దాడి చేశారని వాళ్ళకి మద్దతుగా యుద్ధం చేయాలని కెప్టెన్ మైక్ సిబ్బందికి చెప్తాడు. సముద్రంలో జరిగిన ఆ యుద్ధంలో చివరికి కెప్టెన్ మైక్ మరణిస్తాడు. బెంజమిన్ బ్రతుకుతాడు. మైక్ సంపాదించిన డబ్బును అతని భార్యకి బెంజమిన్ ఇస్తాడు. యుద్ధం నుంచి బెంజమిన్ క్వీనీ ఇంటికి తిరిగి వస్తాడు. వయసేమో 50 ఏళ్ళుంటాయి. చూడటానికి యుక్త వయసులో ఉన్నట్లుంటాడు. అమ్మ ముసలితనంతో ఉంటుంది. ఇటువైపు డైసీ తన డ్యాన్స్లో సక్సెస్ అయ్యి 20 ఏళ్ల వయసులో ఉంటుంది. డైసీ బెంజమిన్ని మొదట చూసినప్పుడు గుర్తుపట్టలేకపోతుంది. తర్వాత చూసి ఆశ్చర్యపడుతుంది. ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ ఇష్టాలు, డైసీ తన జీవితంలో సాధించిన విషయాలు, చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ బెంజమిన్కి చెప్తుంది. డైసీ డ్యాన్స్ ద్వారా బెంజమిన్ని ఆకట్టుకుని ఆ రోజు నైట్ తనతో గడుపు అని అడుగుతుంది. కానీ బెంజమిన్ దానికి ఒప్పుకోడు. కోపంతో, నిరాశతో డైసీ వెళ్ళిపోతుంది. తర్వాత బెంజమిన్ తండ్రి థామస్ మళ్ళీ కలుస్తాడు. కాళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటాడు. డిన్నర్కి పిలిచి తర్వాత అతని ఫ్యాక్టరీని చూపిస్తాడు. నేను నీ తండ్రిని అని చెప్తాడు. చిన్నప్పటి ఫోటోస్ని చూపిస్తాడు. ఇన్ఫెక్షన్ కారణంగా థామస్ చనిపోతాడు. తర్వాత బెంజమిన్ డైసీ డ్యాన్స్ చూడడానికి న్యూయార్క్కి వస్తాడు. డైసీ డ్యాన్స్ చేస్తూ బెంజమిన్ని చూసి ఆశ్చర్యపోతుంది. షో అయిపోయిన తర్వాత ఒక విందులో కలుసుకుంటుంది. అక్కడ డైసీకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని బెంజమిన్ గ్రహిస్తాడు. అది చూసి చాలా నిరాశ చెంది క్వీనీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా డైసీ తన కూతురికి చెప్తూ ఉంటుంది. నేను వయసులో ఉన్నప్పుడు ఎక్కువ మందితో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ నేను బెంజమిన్ గురించి ఆలోచిస్తానని చెప్తుంది. తర్వాత డైసీ బ్యాలెట్ కంపెనీలో డ్యాన్సర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఒక ట్యాక్సీ డైసీని గుద్దడంతో తన కాలు విరిగిపోతుంది. సో తన డ్యాన్స్ కెరీర్ ముగిసిపోతుంది. చూడటానికి వచ్చిన బెంజమిన్ని నన్ను ఒంటరిగా వదిలేయని చెప్తుంది. బెంజమిన్ వయసేమో 40 ఏళ్ళకి చేరుకుంటుంది. చూడటానికి యంగ్ బాయ్లా కనిపిస్తూ ఉంటాడు. చివరికి ఒకరోజు డైసీ బెంజమిన్ని కలుస్తుంది. డైసీ ఇంతకుముందే కోరుకున్నట్లు ఆ రోజు నైట్ ఇద్దరూ కలుస్తారు.
కొన్ని రోజుల పాటు అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తిరిగి వచ్చిన వాళ్ళకి క్వీనీ చనిపోయినట్లు తెలుస్తుంది. ఆమె అంత్యక్రియలకు హాజరైన తర్వాత అతని తండ్రి ఇచ్చిన ఇంటిని అమ్మి ఒక డూప్లెక్స్ కొని 40 ఏళ్ల వయసులో ఒక అపార్ట్మెంట్లో గడుపుతారు. ఇప్పుడు బెంజమిన్ వయసు 49. డైసీకి డ్యాన్స్ పై ఇష్టం వల్ల ఒక స్టూడియోని పెట్టి చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉంటుంది. ఆ టైంలో డైసీ గర్భవతి అని తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆడపిల్ల పుడుతుంది. కారోలిన్ అనే పేరు పెడతారు. బిడ్డ పెరిగి పెద్దవుతుంది. బెంజమిన్ రోజులు గడిచే కొద్దీ ఇంకా చిన్నపిల్లల్లా తయారవుతాడు. భార్య బిడ్డలు చూసుకోలేను అనే ఉద్దేశంతో, తన బిడ్డకి బాగా చూసుకునే ఒక తండ్రి కావాలి అనే ఉద్దేశంతో భార్య బిడ్డల్ని వదిలేసి ఇండియాకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ వయసు పెరిగినా తను చిన్నవాడిగా తయారైపోతూ ఉంటాడు. ఇండియాలో కొన్ని రోజులు ఉన్న తర్వాత తిరిగి డైసీ దగ్గరికి వస్తాడు. బెంజమిన్ చాలా చిన్నపిల్లల్లా కనిపిస్తాడు. డైసీకి బాగా చూసుకునే హస్బెండ్ కూడా ఉంటాడు. అది చూసి బెంజమిన్ సంతోషించి వెళ్ళిపోతాడు. తర్వాత డైసీ ముసలితనం కారణంగా నర్సింగ్ హోమ్కి వస్తుంది. అక్కడే బెంజమిన్ 7 సంవత్సరాల వయసులో కనిపిస్తాడు. అన్నీ మర్చిపోయి ఉంటాడు. డైసీ తన దగ్గరికి వెళ్ళినప్పటికీ అతను గుర్తుపట్టలేకపోతాడు. కానీ డైసీ ఒక అమ్మమ్మలా అతని దగ్గరే ఉంటూ చదువు నేర్పించడం, చిన్నపిల్లల పుస్తకాలు చదివించడం లాంటివి చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచే కొద్దీ బెంజమిన్ చిన్నపిల్లల్లా అవుతూ చివరికి డైసీ చేతిలో పసిపిల్లల్లా తయారవుతాడు. డైసీస్ని అలాగే చూస్తూ చివరికి చనిపోతాడు. ఈ మూవీలో చివరి 15 నిమిషాలు మనల్ని కట్టిపడేస్తుంది. లవర్గాను భార్యగాను ఉన్న డైసీస్ చేతిలో బెంజమిన్ చనిపోతున్నప్పుడు మన మనసు ఒక క్షణం అలా ఆగిపోతుంది. మూవీ ఎండ్ అయిన తర్వాత ఒక కంప్లీట్ స్టోరీని చూసామని ఫీల్ అవుతాం. ముఖ్యంగా బెంజమిన్ వయసు రివర్స్లో చూపించడం, చివరికి భార్య చేతిలో చనిపోవడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మూవీ ఎండ్ అయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు అలా నిలిచిపోతాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.